హాయ్, నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు పవన్. ఈ వీడియోలో నేను TSSBTET టైప్ రైటింగ్ సంబంధించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఏంటంటే, TSSBTET టైప్ రైటింగ్కి సంబంధించి టైం టేబుల్స్ వచ్చాయి. సో దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటిది అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్గా చెప్పేది ఏంటంటే, SBTET కి సంబంధించి ఎవ్రీ ఇయర్, అంటే ఎవ్రీ ఇయర్ మనకు 2 times ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తారు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇయర్ తీసుకోండి, 2019 ఇయర్ తీసుకోండి. 2019 ఇయర్లో ఫిబ్రవరిలో ఉంటుంది. యాక్చువల్లీ ఇదే సంవత్సరంలో ఆగస్టులో ఉండాలి, కాబట్టి డిలే అవ్వడం వల్ల ఇప్పుడు ఈ మంత్ అంటే సెప్టెంబర్లో మనకు పెట్టడం జరిగింది. సో ఇంకా ఏంటంటే, ఆ లోయర్ పేపర్ ఎలా ఉంటుంది, హయ్యర్ పేపర్ ఎలా ఉంటుంది, ఒకవేళ ప్రైవేట్గా అప్లై చేసుకోవాలనుకుంటే దానికి ప్రొసీజర్ ఏంది, నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు డిఫరెంట్ వీడియోలో చెప్తాను. మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు లోయర్ గ్రూప్ సంబంధించి చెప్తాను మీకు. ఆ లోయర్ పేపర్ ఎలా ఉంటుంది, స్పీడ్ పేపర్ ఎలా ఉంటుంది, మ్యానుస్క్రిప్ట్ ఎలా ఉంటుంది, సో అది నేను చెప్తాను మీకు. దాని తర్వాత ఆ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత, లోయర్ సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎలా ఉంటుంది, దాని తర్వాత హయ్యర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రైవేట్గా ఎట్లా అప్లై చేసుకోవాలి, సో అవి నేను క్లియర్గా చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడు చెప్పబోయేది నేను ఫస్ట్ పేపర్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్. సో ఫస్ట్ పేపర్లో మీకు టోటల్గా 300 words ఉంటాయి, 1500 strokes ఉంటాయి. ఇది మీకు 10 minutes ఉంటుంది ఓన్లీ ఫ్రెండ్స్, ఓన్లీ 10 minutes. 10 minutes కంటే 1 second కూడా మీకు ఎక్స్ట్రా టైం ఇవ్వరు. సో 10 minutes లోపు మీరు అవన్నీ టైప్ చేయాలన్నమాట. సో దానికి సంబంధించి మీకు ఎలా వస్తుంది, స్పీడ్ పేపర్ ఎలా వస్తుందో మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్? చూస్తాను మీకు ఎలా ఉంటుందో, చూస్తాను. ఓకేనా? సో ఇది ఫార్మాట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. స్పీడ్కి సంబంధించి నేను చెప్పబోయేది స్పీడ్కి సంబంధించి. సో ఎక్కడైతే లోయర్ అయితే ఉందో అక్కడ దాకా మీరు లోయర్ అనేది టైప్ చేయాలి. మేము టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, స్పీడ్ అనేది ఇలా ఉంటుంది. సో మీకు ఈ ప్రాపర్గా టైప్ చేయాలి, వితౌట్ మిస్టేక్ లేకుండా మీరు ప్రాపర్గా టైప్ చేయాలి. సో ప్రతి ఇది టైప్ చేస్తే మీకు కరెక్ట్ మార్క్స్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా టైప్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ టైప్ చేశారనుకోండి, దానికి కూడా మీకు మార్క్స్ కట్ చేస్తారు. సో ఓవరాల్గా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వర్డ్ టు వర్డ్ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ వర్డ్ టోటల్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎక్కడైతే కొడతారో అవన్నీ చెక్ చేస్తారు. వర్డ్ టు వర్డ్ చెక్ చేసి ఎక్కడైతే మిస్టేక్స్ ఉంటాయో ఆ మిస్టేక్స్ సంబంధించి ఈచ్ వన్ మిస్టేక్స్కి మీకు డిడక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మీకు మొత్తంగా ఎంత వచ్చిందని చెప్పేసి మీకు లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించి ఇంకోటి చూపిస్తాను మీకు, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. ఓన్లీ ఇది లోయర్కి సంబంధించి, లోయర్ ఎక్కడైతే ఉందో అక్కడ దాకా అది టైప్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, మీ స్పీడ్ సంబంధించి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇంకో విషయం మీకు చెప్పబోయేది ఏంటంటే, హెడ్డింగ్ అనేది వస్తుంది. సో ఒకసారి మీకు హెడ్డింగ్ వస్తుంది, క్వశ్చన్లో ఒకసారి హెడ్డింగ్ రాదు. సో హెడ్డింగ్ రాకపోయినట్టయితే మీకు చాలా మట్టుకు ఒక 15 seconds మీకు సేవ్ చేసుకుంటారనుకోండి. ఒకవేళ హెడ్డింగ్ వస్తే ప్రాపర్గా హెడ్డింగ్ అనేది క్యాప్స్లో అవన్నీ పెట్టుకోవాలి. క్యాప్స్లో పెట్టుకొని మీకు టైప్ చేయాలి. తర్వాత మీరు మ్యాటర్ అని యాస్టిస్గా టైప్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? కానీ హెడ్డింగ్ మట్టుకు ఇంపార్టెంట్, హెడ్డింగ్లో కరెక్ట్ టైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను మీకు చెప్పాను కదా, ఇది లోయర్కి సంబంధించి, ఇది ఇంగ్లీష్ లోయర్కి సంబంధించి మ్యానుస్క్రిప్ట్ ఇది. సో ఈ మ్యాన్స్క్రిప్ట్లో మీకు ఎలా ఉంటుందంటే, సో మీరు నేమ్ ఆఫ్ ది క్వశ్చన్స్తో చూసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇన్వాయిస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, తర్వాత అకౌంట్ సేల్స్ అని ఉంటుంది. సో మీకు దీంట్లో వర్డ్స్లో 60 strokes 300 ఉంటుంది, 25 marks ఉంటుంది. సో అలాగే సెకండ్ చూసుకుంటే ప్రొఫెషనల్ లెటర్ ఉంటుంది, బిజినెస్ లెటర్ ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది. సో దీంట్లో మీకు 100 words ఉంటాయి, 500 strokes ఉంటాయి, 35 marks ఉంటుంది. గవర్నమెంట్ మెమోరెండం, తర్వాత గవర్నమెంట్ ఆర్డర్, ఇందులో 140 words ఉంటాయి, స్ట్రోక్స్ 700 ఉంటాయి, సో మార్క్స్ 40. ఇది మీకు సెకండ్ పేపర్ కాబట్టి ఇది మీకు 45 minutes టైం ఉంటుంది ఫ్రెండ్స్. లోయర్లో సెకండ్ పేపర్ మ్యాన్స్క్రిప్ట్లో 45 marks వస్తే, 45 నుంచి పైన వస్తే 74 అనుకోండి, 45 నుంచి 74 వరకు వస్తే అది సెకండ్ క్లాస్కి వస్తుంది. 75 నుంచి 75 above 100 అనుకోండి,
సో అది ఫస్ట్ క్లాస్ లెక్క వస్తుంది. ఒకవేళ 45 మార్క్స్ కంటే ఒక మార్క్ తక్కువ వచ్చినా, హాఫ్ మార్క్ తక్కువ వచ్చినా అది ఫెయిల్గానే వస్తుంది అది. సో అది ఫెయిల్ అనుకోవాలి. అది ఇది ఫస్ట్ ఫార్మాట్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్. సో ఇది స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది. సో మనం చూసుకుంటాం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. సో ఇది నార్మల్గా మనకు ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ఇది ఫార్మాట్. సో నిజానికి ఇది ఇలా ఉండదు. అది మ్యాన్స్క్రిప్ట్ అంటే హ్యాండ్ రైటింగ్తో ఉంటుంది. ఆ క్వశ్చన్ వేరే ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని ఇంతకుముందు ఏదైతే చూసారో, సో దాని లెక్క దానిలాగా మనం ప్రాపర్గా టైప్ చేయాలన్నమాట. సో మిస్టేక్ కాకుండా టైప్ చేయాలి. అది మిస్టేక్స్ ఏదైతే ఉంటాయో, మిస్టేక్స్ ఒకవేళ మీరు ఈచ్ మిస్టేక్స్కి ఎంత మార్క్స్ కట్ అవుతుందో అది మీరు ఇన్స్టిట్యూట్లో తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా ఇంత అని నేను చెప్పలేను. ఇంకా నేను చెప్తే మళ్ళీ మీకు డౌట్స్ వస్తాయి. సో ఇన్స్టిట్యూట్లోనే మీరు తెలుసుకోండి మిస్టేక్ ఈచ్ మిస్టేక్స్కి ఎంత ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇన్వాయిస్. ఇన్వాయిస్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. సో సేమ్ టు సేమ్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఇలా ఉంటుంది కాబట్టి, సో దీని క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే మీరు చూడండి. సో దీని క్వశ్చన్ ఇలా ఉంటుంది. సో ప్రాపర్గా మనం టైప్ చేయాలన్నమాట. సో దీనిలాగానే ఇంకోటి చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇది కూడా ఇన్వాయిస్ ఫార్మాట్ ఫ్రెండ్, చూడండి ఇది కూడా ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి డెబిట్ నోట్. సో డెబిట్ నోట్ ఫార్మాట్ చూడండి ఎలా ఉంటుందో. సో డెబిట్ నోట్ ఫార్మాట్ ఇలా ఉంటుంది కాబట్టి దీని క్వశ్చన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఓకేనా, ఇది చూడండి మ్యామ్, ఇది చూడండి ఫ్రెండ్స్, డెబిట్ నోట్ సంబంధించి ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఇంతకుముందు మీరు చూసినట్టు, సో దానిలాగా ఆ ఫార్మాట్లో టైప్ చేయాలన్నమాట. సో ఇంకా మీకు శాంపుల్గా చూపిస్తాను చూడండి. సో డెబిట్ నోట్ చూడండి ఫ్రెండ్, ఇదొకటి, ఇదొక ఫార్మాట్. ఓకేనా, ఇంకో ఫార్మాట్. తర్వాత ఫార్మాట్ వచ్చేసి క్రెడిట్ నోట్. సో క్రెడిట్ నోట్ ఫార్మాట్ చూడండి ఫ్రెండ్ ఎలా ఉంటుందో. దీని క్వశ్చన్ చూపిస్తాను మీకు, దీని క్వశ్చన్ కూడా చూడండి. ఇది దీని క్వశ్చన్ ఫ్రెండ్. సో మనం ప్రాపర్గా టైప్ చేయాలి, ఇంతకుముందు మీరు చూసినట్టుగానే. సో ప్రాపర్గా టైప్ చేయాలి. ఓకేనా, మీకు ఇంకోటి కూడా ఫార్మాట్ చూపిస్తాను ఎలా ఉంటుంది ఫ్రెండ్, చూడండి ఫ్రెండ్ ఇలా ఉంటుంది క్రెడిట్ నోట్. ఓకేనా, ఇది అకౌంట్ సేల్స్ సంబంధించి ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు ఫార్మాట్ చూడండి ఎలా ఉంటుందో. సో అకౌంట్ సేల్స్ సంబంధించి ఈ ఫార్మాట్. సో క్వశ్చన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. సో మీరు ప్రాపర్గా టైప్ చేయాలి, దాని ప్రకారం ప్రాపర్గా టైప్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ ఇంకో చూపిస్తాను. అకౌంట్ సేల్స్ ఇలా ఉంటుంది మ్యామ్, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అకౌంట్ సేల్స్ అనేది ఫార్మాట్ ఫ్రెండ్. ఇది ప్రొఫెషనల్ లెటర్కి సంబంధించి ఫార్మాట్ ఇది. సో ఈ ప్రొఫెషనల్ లెటర్కి సంబంధించి ఫార్మాట్ ఇలా ఉంటుంది. సో మీకు క్వశ్చన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. సో ఇది ప్రొఫెషనల్ లెటర్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందో, చాలా టఫ్గా ఉంటుంది. మీరు ఫస్ట్ ఏదైనా సరే మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ చదవాలి, అన్నీ చదవాలి. చదివిన తర్వాత ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏ ఫార్మాట్ ఎక్కడెక్కడ వస్తుంది, ఏది ఎక్కడెక్కడ వస్తుందో అని మనం ఫస్ట్ మీకు సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి. ఓకేనా, ఇది బిజినెస్ లెటర్ ఫ్రెండ్. సో బిజినెస్ లెటర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో ఇది ఈ ఫార్మాట్ చూసిన తర్వాత మీరు క్వశ్చన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఓకేనా, క్వశ్చన్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఏది ఎక్కడ ఉంది, ఏది ఎక్కడ టైప్ చేయాలని చెప్పేసి మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో దాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు మొత్తం చదవండి, ఏది ఎక్కడ వస్తుందో మొత్తం చదవండి, ఏది ఎక్కడ వస్తుందో చూసుకోండి ఒకసారి, దాని తర్వాత టైప్ చేయండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. సో దీన్ని ప్రాపర్గా టైప్ చేయాలంటే దాని క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్ ఎలా ఉంటుంది ఫ్రెండ్, సో అప్లికేషన్ అనేది క్వశ్చన్ ఎలా వస్తుంది. సో మనం ప్రాపర్గా టైప్ చేయాలి. ఏదైనా సరే మనం ప్రాపర్గా టైప్ చేసే ముందు మనం ఒకసారి చదువుకోవాలి, అని వర్డ్స్ అన్ని చదువుకోవాలి. ఒకసారి అర్థం కాదు, సో అన్నీ ఒకసారి వర్డ్స్ చదువుకోవాలి. ఇది కూడా అప్లికేషనే ఫ్రెండ్, చూడండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇది మెమోరెండం సంబంధించి ఫ్రెండ్ ఇది. ఈ మెమోరెండం ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. సో ప్రతిదీ మీరు జాగ్రత్త చూసి మీరు ఎలాగో ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి, అయినా సరే ఒకసారి జాగ్రత్తగా ఫార్మాట్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫార్మాట్ ఏది ఇట్లా అనేది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, దీని ఫార్మాట్ ఎలా ఉంటుందంటే
ఇలా ఉంటుంది. సో నీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే మీకు చూపిస్తాను. సో మెమోరాండం సంబంధించి క్వశ్చన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో దానిలాగా ప్రాపర్గా టైప్ చేయాలి మనం. ఓకేనా ఫ్రెండ్? నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది కూడా మెమోరాండంగానే ఉంది, సేమ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్. మెమోరాండం కూడా చూడండి ఒకసారి మెమోరాండం కూడా ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ ఆర్డర్. సో గవర్నమెంట్ ఆర్డర్ సంబంధించి ఇది ఫార్మాట్ ఇలా ఉంటుంది. సో ఒకసారి మీ ఫార్మాట్ అనేది జాగ్రత్తగా చూడండి. ఫార్మాట్ చూసిన తర్వాత దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా వస్తుందో మీరు చూడండి ఒకసారి. ఓకేనా? ఇది గవర్నమెంట్ ఆర్డర్ సంబంధించి క్వశ్చన్ ఇది. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిందని మనం ఎలా టైప్ చేయాలో, ఎలా చేయాలో అని మీకు మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి మీకు అన్నీ తెలుస్తుంటుంది. సో ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మనం ఎగ్జామ్ హాల్లో వెళ్ళేసరికి ఒకసారి మనం టెన్షన్తో మర్చిపోతాం. సో మైండ్ కూల్గా పెట్టుకొని మనం ఏం చేయాలంటే మైండ్ కూల్గా పెట్టుకొని ఒకసారి మనం అన్ని గుర్తు చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్? గవర్నమెంట్ ఆర్డర్కి సంబంధించి ఇంకా కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇది. సో ఇలా ఉంటుంది క్వశ్చన్స్. సో ఒకసారి చూడండి మీరు, మీకు కూడా అర్థమవుతుంది. ఇది కూడా గవర్నమెంట్ ఆర్డర్. సో ఇది కూడా గవర్నమెంట్ ఆర్డర్. సాధారణంగా గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఆ క్వశ్చన్ ఎక్కువగా వస్తుంది, కానీ నేను చెప్పినానని చెప్పేసి మీరు ఫిక్స్ అవ్వద్దు. సో లాస్ట్లో ఏదైనా రావచ్చు, మెమోరాండం రావచ్చు, గవర్నమెంట్ ఆర్డర్ కూడా రావచ్చు. కాకపోతే మన దగ్గర అన్నీ మైండ్లో ఉండాలి, ఏ ఫార్మాట్ ఎక్కడ అనేది మైండ్లో ఉండాలి. సో సాధారణంగా మీకు కొన్ని షార్ట్ కట్కి సంబంధించి షార్ట్ వర్డ్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్ మనం టైప్ చేసేటప్పుడు కానీ మన ఎగ్జామ్లో అప్పుడు కానీ మనకు వస్తాయన్నమాట. సో అవి దానికి సంబంధించిన ఫుల్ ఫామ్స్ అబ్రివేషన్స్ ఉన్నాయి. సో ఇవి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటుందో. సో అన్నీ షార్ట్ కట్ కేసు, ఇవన్నీ షార్ట్ కట్లో వస్తాయి. ఒకసారి ఇచ్చిన షార్ట్లో వస్తాయి. సో మనం ఫుల్గా టైప్ చేయాలి. ఒకసారి తెలియకపోతే మనం అలాగే టైప్ చేసేస్తాం. సో దానికి కూడా మార్క్స్ డిడక్షన్ చేస్తారు, కానీ ఎంత చేస్తారనేది మాకు కూడా తెలియదు. సో అది ఏదైనా సరే అది సాధారణంగా మాకు తెలియదు, ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా తెలియదు ఎంత కట్ చేస్తారనేది. సో అది వాళ్ళ పేపర్ దిద్దే వాళ్ళకి తెలుస్తుంది ఇంత అనేది. మిస్టేక్ మట్టుకు అది ఎంత డిడక్షన్ అవుతుందని చెప్పేసి, ఎంత డిడక్షన్ చేస్తారని చెప్పేసి ఒకసారి మీ ఇన్స్టిట్యూట్ అనేది తెలుసుకోండి. మిస్టేక్ ఈజ్ మిస్టేక్స్ ఎంత కట్ చేస్తారు. సో అది మీ ఇన్స్టిట్యూట్ అనేది తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్? ఇది ఒక ఫార్మాట్, ఇదొకటి అబ్జర్వేషన్, సారీ ఇదొకటి. ఇదొకటి ఫ్రెండ్. సో ప్లీజ్ ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పబోయేది ఏంటంటే దీనికి లోయర్కి సంబంధించి మీరు పైన చూడండి. లోయర్కి సంబంధించి మీకు టైం టేబుల్ ఉంది. సో ఎప్పుడు ఎప్పుడు అనేది మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ బ్యాచా, సెకండ్ బ్యాచా, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్. సో 2 డేస్తో ఇవి కండక్ట్ చేస్తారు. ఒకటి సాటర్డే ఉంది, ఇంకోటి సండే ఉంది. సో సాటర్డే రోజు 2 బ్యాచ్లు ఉంటాయి, సండే రోజు కూడా 2 బ్యాచ్లు ఉంటాయి. అంటే బ్యాచ్ నెంబర్ వేరే వేరే వస్తుంది, టైమింగ్ వేరే వేరే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూసుకోండి మీరు. సెకండ్ పేపర్ మీరు ప్రజెంట్ ఇంతకుముందు ఎలా ఉందో ఉందంటే స్పీడ్ ఫస్ట్ ఉండేది, తర్వాత మ్యానుస్క్రిప్ట్ సెకండ్ పేపర్ సెకండ్ ఉండేది. మళ్ళీ చేంజ్ చేశారనమాట. ఎందుకు చేంజ్ చేశారంటే సో ఫస్ట్ స్పీడ్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ టెన్షన్ పడిపోయి చాలామంది సరే టైప్ చేయలేకపోవడం వల్ల, సో వాళ్ళు టెన్షన్ తోటి అలా చేయడం వల్ల మాటిమాటికి అందరూ ఫెయిల్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే మన SBT తరపు నుంచే వాళ్ళు ఏం చేశారంటే సో చేంజ్ చేశారనమాట. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ పేపర్ ఫస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఫస్ట్ పేపర్ సెకండ్ కండక్ట్ చేస్తారు. సో మ్యాన్స్క్రిప్ట్ ఫస్ట్ ఎగ్జామ్ అవుతుంది, మ్యాన్స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత స్పీడ్ ఎగ్జామ్ చేస్తారు. సో అప్పటికంటే టెన్షన్ ఫ్రీ అవుతుంది కాబట్టి, సో వాళ్ళు కూడా ఫ్రీగా టైప్ చేస్తారు కాబట్టి సో అలా చేస్తారు ఫ్రెండ్స్. సో ఒకసారి మీరు టైం చూసుకొని ఒక 1 అవర్ ముందే మీరు వెళ్ళండి, 1 అవర్ ముందే కంపల్సరీ వెళ్ళాలి మీరు. ఓకేనా ఫ్రెండ్? దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఏదైనా కామెంట్ ఉంటే చెప్పండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.